హాయ్ యువర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం పెసలు నానబెట్టిన పెసలతో పెసరట్టు కర్రీ చేసి చూపిస్తాను. చాలా బాగుంటుంది, ఇది ట్రెడిషనల్ కర్రీ ఇది. అందువల్ల మీరు కూడా వేసవి సెలవులు పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి ఇలా కొంచెం టైం ఎక్కువ టైం ఉండేవి చేయడానికి ఉంటుంది కదా, అందుకోసం వెరైటీగా ఉంటుంది. ఎప్పుడు రోజు వండే కాయగూరలు ఇవి కాకుండా ఇది వెరైటీగా కూడా కర్రీస్ బాగుంటాయి అనే ఉద్దేశంతో మీకు పెసరట్టు పులుసు చూపిస్తున్నాను. ఇప్పుడు దానికి కావాల్సినవి ఇదాను పెసలు. రాత్రి నానబెట్టుకున్నా సరే, మొన్న నేను మొక్కలు చేశాను కదా, అలా చేసుకున్నా పర్వాలేదు, బాగుంటాయి. మొక్కలు చేసినవి బాగుంటాయి, టైం ఎక్కువ అవుతుంది అంటే ఒక రాత్రి నానబెట్టుకుంటే సరిపోతాయి. ఇవి పెసలు ఒక కప్పు తీసుకున్నాను, నానే కింద అయ్యాయి. ఒక మూడు ఆనియన్స్ ముక్కలు కోసుకోవాలి, ధనియాలు ఒక స్పూను, హాఫ్ స్పూన్ జీలకర్ర, అల్లం, వెల్లుల్లి కొంచెం వేయండి, సరిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ మనం ఇది పెసల్ని మిక్సీలో వేసుకొని కొంచెం గరుగ్గా, మరీ పేస్ట్లా చేయకూడదు, కొంచెం సాల్ట్ వేసుకోండి చాలు. ఇది మనం మిక్సీలో వేసి పేస్ట్ చేద్దాం. తర్వాత ఈ ఆనియన్స్, ఈ ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి కూడా పేస్ట్ చేద్దాం. రెండు పేస్టులు తయారు చేద్దాం. ఇప్పుడు ఇదండి పెసలు ఉప్పు వేసి కొంచెం పేస్ట్ చేశాను. ఇది ఆనియన్స్ మసాలా అంతా కలిపి పేస్ట్ చేశాను. ఫస్ట్ మనం పెసరట్టు వేసుకోవాలి. పొయ్యి ఆన్ చేసి ఇలాగ పలచగా ఉన్న ఇలాంటి పాన్ అయినా పెట్టుకోండి, ఫ్రై పాను, లేకపోతే మనం అట్ల రేక్ ఉంది కదా దాని మీద కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఇది పెసరట్టుకి మనం దలసరిగా అట్టు వేయాలి. ఆయిల్ ఒక స్పూన్ వేసాను, ఇవ్వండి. దలసరిగా వేసుకుంటేనే అట్టు మనకి కర్రీకి బాగుంటుంది. ఇలాగ చూసారా, ఇలా వేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెడితే, ఇప్పుడు ఇలా వేసాం కదా, ఇలా మూత పెట్టి ఒక 3 నిమిషాలు ఉంచితే మనకి ఎక్కువ గట్టిగా మనకి అట్ట అవ్వక్కర్లేదు, మెత్తగా ఉండేటప్పుడే తిరగేయాలి. ఒక 3 నిమిషాల తర్వాత తిరగేద్దాం. ఇది అయింది కదా, ఇప్పుడు ఇలా తీసి కొంచెం ఇలాగా ఇటు నుండి ఇటు ఇలాగా తిరగేద్దాం. చూసారా, ఇలాగా తిప్పుదాము. అట్టుని ఇదో పక్క పొయ్యి మీద కొంచెం సిమ్లో పెట్టాను, ఇది ఉడుకుతుంటుంది. ఈలోపు మనం కర్రీకి చేసుకుందాం. మసాలా నేను వేయించుదాం. ఇలాగా కళాయి పెట్టుకోండి. ఆయిల్ ఒక 3 స్పూన్స్ వేయండి, చాలా ఎక్కువ అక్కర్లేదు. ఆయిల్ వేసాను కదా, వేడెక్కుతుంది. ఇప్పుడు మనం పేస్టు తయారు చేసుకున్నాం కదా, ఆనియన్ పేస్ట్, జీలకర్ర, ధనియాలు, అల్లం, వెల్లుల్లి ఇది ఇందులో వేసుకోండి. ఇలాగా ఒక 2 మినిట్స్ వేయిస్తే మనకి మంచి గోల్డెన్ కలర్ వస్తుంది. చూసారా, ఈలోపు ఇది వేయుతూ ఉంటుంది. ఈలోపు మనం చింతపండు ఒక నిమ్మకాయ చింతపండు తీసుకోండి. మనం చేసిన ఆ పెసరట్టుకి ఆ పులుపు సరిపోతుంది. నిమ్మకాయ తీసుకొని, నిమ్మకాయ అంతా చింతపండు తీసుకొని ఇదిగోండి ఇలా పులుసు చేసుకోండి. చూసారా, పులుసు తయారైంది కదా. ఇప్పుడు మనకి అట్టు కూడా ఇది తయారవుతుంది, ఎలా అయిందో చూద్దాం. అట్టు మరికొంచెం ఒక్కర 2 మినిట్స్లో మనకి పెసరట్టు అటు సైడ్ రెడీ అవుద్ది. ఈలోపు మనం ఈ మసాలాని వేయించుకుందాం. మన అట్టు ఇది తయారైంది కదా. ఇప్పుడు పక్క దించుకొని పొయ్యి ఆఫ్ చేసుకుందాం. కొంచెం చల్లారాక అట్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి, కోసుకుందాం, చల్లారాలి. ఈలోపు మనం ఇది కర్రీది తయారు చేద్దాం. ఇదిగోండి మన ఆనియన్ పేస్ట్ బాగా వేగింది కదా, చూసారా గోల్డెన్ కలర్ వచ్చింది. కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది,
పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. చేయండి పసుపు కర్రీకి పులుపు వేస్తాం కదా, దానికి సరిపోయిన సాల్ట్ వేసుకోండి, ఒక స్పూను కారం, ఒక 2 స్పూన్స్ కారం, దాంతో బాగా కలుపుకుందాం. కాకరకాయలు మనం కొంటాం కదా, ఆ కొనేటప్పుడు వెంటనే వండకపోతే ఒక 2-3 రోజులకే ఫ్రిడ్జ్లోనైనా పండిపోతాయి. అవి ఏం చేయాలంటే కాకరకాయలు బాగా కడిగేసి తడి లేకుండా తుడిసి మనం కర్రీకి రౌండ్ చక్కలు కానీ చక్రాల్లాగా ఇలాగ కోసుకుంటాం. అలాగ ముక్కలు కోసి ఒక కాగితం చుట్టి పేపర్లో చుట్టి పెట్టామనుకోండి ఫ్రిడ్జ్లోనే, ఒక పోల్తిన్ కవర్లోనే అందులోనూ పెట్టి ఉంచితే మనకు అవి పండవు, కాకరకాయలు పండకుండా ఉంటాయి, ముక్కలు కోస్తే పండవు. అది ఒక టిప్పు. మనకి పేస్ట్ రెడీ అయింది, బాగా వేగింది కదా. ఇప్పుడు మనం నిమ్మకాయ అంతా చింతపండు పులుపు తీసుకున్నాం కదా, ఇది వేయండి. అప్పుడు ఇంకా చల్లారుతుంది మన ముక్కలు. పులు చింతపండు వేసాక కొంచెం వాటర్ కూడా వేసుకుంటే మనకి పెసరట్టు ముక్కలు ఎక్కువసేపు ఉడకక్కర్లేదు, అది ఆల్రెడీ అట్టు తయారైంది కాబట్టి మనకి ఈ పేస్టే బాగా ఉడకాలి కదా, మరగాలి. అందుకోసమని ఇది మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఈ పులుపుని మనం ఉడికించుదాం. అన్నీ వేసాము, కొంచెం చిన్న బెల్లం వేయండి, బాగుంటుంది. ఒక 5 నిమిషాలు ఇలాగా మరిగిద్దాం. ఇలాగా చల్లారిన తర్వాత అట్ల కర్రతోటి ఇలాగా ముక్కలు కోయండి, చాలా బాగుంటుంది. ఈ మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు, ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఇష్టం ఉంటాయి. పెద్ద ముక్కలు కావాలంటే కొంచెం పెద్దగా కోసుకోవచ్చు, చిన్న కానీ చిన్న, చూసారా? ఇలా అట్ల కర్త చేస్తే మనకు కట్ అయిపోతుంది, కత్తులేటి వాడకాలి, ఎందుకంటే ఆల్రెడీ ఇది ఉడికింది. పెసరత్తు కాబట్టి కొంచెం మెత్తగా ఉంటుంది. ఇలాగ అన్ని ముక్కలు ఇలా కోసుకో, ఇలాగా అన్ని ముక్కలు కట్ చేసుకుంటే ఇవి మనం ఇప్పుడు పులుసులో వేసుకోవడానికి రెడీ అయ్యాయి. ఇలా చూసారు కదా, పులుసు మరుగుతుంది, 2 మినిట్స్ అయింది, ఇంకొంచెం మరిగిద్దాం. పులుసు 5 నిమిషాలు అయింది కదా, మరిగింది లేదు చూద్దాం. బాగా మరిగింది, చూసారా? ఆయిల్ తేరింది కదా, మరిగినట్టే. మనం కోసిన ఈ పెసరట్టు ముక్కల్ని ఇలా వేసుకుందాం, ఇక్కడ ఉంచుకున్నాం కదా కోసి. అన్నీ ఇందులోనే డిప్ చేయాలి, కొంచెం సిమ్లో పెడదాం పులుతో. పెసలు మంచి ప్రోటీన్స్ ఉంటాయి, ఇందులో మనం తొక్కలతో చేసాం కదా, పెసల్లో తొక్క ఉంది మీద, అందువల్ల మనకి ఏ విటమిన్ ఉంటుంది, గ్రీన్గా ఉంటుంది కాబట్టి ఏ విటమిన్, సి విటమిన్ ఉంటాయి. మళ్ళీ మనకి తొక్కల వల్ల పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది, దానివల్ల జీర్ణక్రియ హాఫీగా జరుగుతుంది. అందువల్ల పిల్లలకి అందరికీ పెట్టండి, సమ్మర్లోని ఇలాంటి కర్రీస్ పెసలు ఇవి చలో చేస్తాయి. కొంచెం టైం అవుతుంది కదా అట్టు పోసి మోదయం రుబ్బాలి, అందువల్ల ఇప్పుడు హాలిడేస్ కాబట్టి బాగుంటుంది పిల్లలకి ఓపిక్గా మనం పెట్టడానికి. ఇది ఎక్కువ ఇంకేం ఉడకక్కర్లేదు, 2 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. కొంచెం మూత పెట్టుకుందాం, మీదకి వస్తుంది కదా. 2 మినిట్స్లో మనకి పెసరట్టు పులుసు కూర రెడీ అవుతుంది, అప్పుడు సర్వ్ చేసుకుందాం. 2 మినిట్స్ తర్వాత చూద్దాం. 2 మినిట్స్ అయింది, చూద్దాము. ఇలాగా కొంచెం పులుసులాగా ఉండేటట్టే మనం దించుకోవాలి, ఎందుకంటే మనం సర్వ్ చేసి తినేసరికి ఇది మళ్ళీ ఈ అట్ట అనేది పీల్చుకుంటుంది కదా, దానివల్ల మనకి కరెక్ట్గా సరిపోతుంది జ్యూస్. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం మన పెసరట్టు కర్రీ. చూడండి పులుసు ఎంత బాగుందో, రెడీ అయింది. ఇలా డిష్లో సర్వ్ చేసుకొని పిల్లలకి పెట్టండి, చాలా టేస్ట్గా ఉంటుంది.
మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.